వెల్కమ్ టు నేచురల్ ప్రొడక్ట్. ఇక ఏంటంటే ఈరోజు బ్లాగ్ మీద షేర్ చేస్తున్నాను. దీపావళి రోజు ఫుల్ డే బ్లాగ్ మీద షేర్ చేస్తున్నాను, చూసేయండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు చేయాల్సిన పని, ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ మనమే యాక్టివేట్ చేసుకున్నామంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్, అంటే ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ మీకు వస్తుంది, అప్పుడు అది విషయము. ఇంకేంటంటే వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? వీడియో కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, దివాళీ రోజు బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇది మార్నింగ్ అండి, మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ కూడా ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. ఒక సైడ్ పప్పు పెట్టాను, ఒక పక్క మ్యాగీ చేస్తున్నాను. ఎందుకంటే దివాళీ రోజు హాలిడే ఉంటుంది కాబట్టి లేయడం కొంచెం లేట్గా అయింది. తర్వాత పూజ చేయాలి అనమాట, ప్రసాదం ప్రిపేర్ చేయాలి. ఇది మ్యాగీ చేసి పక్కన పెట్టేసి ప్రసాదం ప్రిపేర్ చేస్తాను. ఇంటికి నుంచి మా వారు మాట్లాడుతూ ఉంటే నవ్వుతుంది అనమాట. ఇంకా పిల్లలు లేయండి లేయండి అని గోల చేస్తున్నాను. ఇక్కడ పప్పులో మిర్చి కట్ చేసి వేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి టమాటో పప్పు చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ప్లాన్ అన్ని ఐటమ్స్ కుండల్లోనే ప్రిపేర్ చేసుకొని అరిటాకులో భోజనం చేద్దామని చెప్పేసి మా ప్లాన్. అదేవిధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కొంచెం బయటకు వెళ్ళేది కూడా ఉందనమాట, త్వర త్వరగా చేసేసుకొని బయటకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ కూడా. అదనమాట, మ్యాగీ అంటే పిల్లలకి చాలా ఇష్టం అండి. దాంట్లో వెజిటబుల్స్ అన్నీ వేస్తారనుకోండి, మ్యాగీ అంటే హెల్తీ కాదు అంటుంటారు కదా. ఇంకా వెజిటబుల్స్ అన్నీ వేస్తే మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కుండ చూడండి, చిన్న బిర్జి కుండ, ఇందులో టమాటో రసం కోసం అని చెప్పేసి టమాటోస్ కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఈరోజు మెను అయితే అదృష్టం చాలా బాగుంటుంది, చాలా వెరైటీ చేశానమాట. చేస్తున్నాను, చేశాను కదా, చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అస్సలు అనుకోలేదండి ఇలా జరుగుతుంది అని చెప్పేసి దివాళి రోజు. అస్సలు ఎంత పెద్ద ప్రమాదం తప్పిద్దామని చెప్పుకోవచ్చు అనమాట. ప్రమాదం ఏంటి అనేది వీడియో ఇంట్లో ఉంటుంది, చూసేయండి. ఇలా పొద్దు పొద్దునే అన్నీ ప్రిపేర్ చేసి బయటికి వెళ్ళేసి ఏమేమి షాపింగ్ చేశాను, అలాగే ఎప్పుడు ఇంటికి వచ్చాను, ఈవినింగ్ వర్క్ ఏమేమి చేశాను మొత్తం చేశాను. అదేవిధంగా ఈ వీడియోలో ఏముంటుందంటే నేను దియాస్ కూడా నేను డెకరేట్ చేశానండి. మన దీపాలు ఉంటాయి కదా మట్టి ప్రమిదలు, చెప్పాను కదా మట్టి ప్రమిదల్లో దీపాలు పెట్టుకోవాలి అని చెప్పేసి. నేను కూడా మట్టి ప్రమిదల్లోనే దీపాలు పెట్టేసుకుంటుంది, వాటి కోసం అని చెప్పేసి డెకరేషన్ కూడా చేస్తున్నాను. ఇక్కడ మా పాప వేసేసి స్నానం కూడా చేసేసరికి నేను వంట చేస్తున్నాను కదా, నేను మ్యాగీ తీసేసి ఇక్కడ ప్రసాదం కోసం అని చెప్పేసి. ఇది కూడా ప్రసాదం కూడా మట్టి కొండ మీద చేస్తున్నాను, నేను పాయసం చేస్తున్నాను అండి. సేమియా ఖీర్ అంత కదా అది చేస్తున్నాను అనమాట. దీపావళి రోజు మా చిన్నప్పుడు అయితే దీపావళి రోజు దియా అంటే ఎక్కువ క్యాండిల్సే పెట్టేవాళ్ళండి. నేను కూడా లాస్ట్ ఇయర్ వరకు క్యాండిల్సే పెట్టాను అనుకోండి, అది వేరే విషయము. కానీ మనిషిలో మార్పు అనేది రావాలి కదా, అందుకోసమే మట్టి ప్రమిదల్ని మేము ఎంచుకున్నాము. ఈ ఇయర్ నుంచి మట్టి ప్రమిదల్లో మేము వెళ్తాము, క్యాండిల్స్ వస్తాం వాళ్ళ దగ్గర అని చెప్పేసి. అదనమాట, ఇక్కడ పాయసంలో సంధ్యా కూడా యాడ్ చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో మెను ఏంటంటేనండి, పప్పు రసము ఇంకా వంకాయ ఫ్రై, పులిహోర, వైట్ రైస్, కర్డ్, పాపడ్స్, మజ్జిగ మిరపకాయలు, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఇన్ని ఐటమ్స్ పండుగల రోజు ఇలా చేసేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఫ్యామిలీతో కలిసి చాలా బాగుంటుంది కదా. అదనమాట, ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేస్తాను. అది కూడా అన్ని ఐటమ్స్ చేసినప్పుడు అరిటాకులు తిన్నకే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి, చాలా ఇష్టం అరిటాకులు తింటాము. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు, అరిటాకులు తింటే హెల్దీ కూడా కదా. సేమియా కోసం డ్రై ఫ్రూట్స్ కట్ చేశాను. తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసేసి ఇందులో సేమియా నేను ఈ గిన్నెలో ప్రసాదం పెడతానని చెప్పేసి ఈ గిన్నెలోకి నేను షిఫ్ట్ చేస్తానండి. ఈజీ కదా సేమియా క్లీన్ చేయడం. అదే ఇంకా పొయ్యి అనేది ఖాళీ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇప్పిస్తూనే ఉన్నానండి. తప్పదు కదా, ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు కమిట్మెంట్ ఉన్నప్పుడు చేసుకోవాలి కదా, అన్న స్పీడ్ స్పీడ్ అదే ఒక విషయం, ఇంకేం లేదు. మట్టి కుండలు కొన్న వేళ విశేషం ఏమి తెలియదు కానండి, మా ఇంట్లో వంట మొత్తం ఎవ్రీడే మట్టి కుండల్లోనే అవుతుందన్నమాట. నేను అనుకున్నాను కొనే ముందు మట్టి వాసన వస్తుందేమో, పిల్లలు ఇష్టపడతారో లేదో, సరిగ్గా తింటారో లేదో అనుకున్నాను. కానీ
చాలా ఇష్టంగా తిన్నారండి తింటున్నారండి కంటిన్యూ చేస్తున్నాను నేను. మోస్ట్లీ అంటే 90% నేను మట్టికుండల్లోనే చేస్తున్నాను. అప్పుడప్పుడు ఏమైనా డీప్ ఫ్రై చేయాలనుకున్నప్పుడు మాత్రమే నేను మామూలు కడాయితో వాడుతూ ఉంటాను. డీప్ ఫ్రై కూడా నేను మట్టికుండల్లోనే చేస్తాను, ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ పప్పు వేసి టమాటోస్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఆకుకూర సరిగా దొరకట్లేదండి, లేకపోతే ఆకుకూర పప్పు చేస్తే చాలా బాగుండేది. నాకైతే ఆకుకూర పప్పు చాలా ఇష్టం. పప్పు చేస్తానంటే ఆకుకూర కంపల్సరీ వేస్తాను. ఇక్కడికి నేను మా వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆకుకూరలే కొరవైపోయి హైదరాబాద్ గుర్తుకోవడం, హైదరాబాద్ గుర్తుంది వెళ్ళాలి హైదరాబాద్. ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది నాకు వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది ఎందుకంటే నెట్వర్క్ ఇష్యూస్ అందుకని చెప్పేసి. ఇక్కడ బాయిల్ అయిపోయాయండి రసం కోసం టొమాటోస్ కూడా. ఇప్పుడు వంకాయ ఫ్రై కోసం వంకాయలు కట్ చేసుకుంటున్నాను. వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి. మా పిల్లలు అయితే వంకాయ ఫ్రై కింద, చిన్నమ్మ అయితే వంకాయ ఫ్రై బాగుంటుంది, పెద్దమ్మ అయితే గుత్తంకాయ బాగుంటుంది. గుత్తంకాయ కోసం కూడా కొన్ని వంకాయలు వంకాయ తీసుకుంటాను. నెక్స్ట్ ఇది కూడా మట్టికుండలోనే చూడండి, ఎంత బుజ్జుకున్నాయో మట్టికుండలన్నీ. నిజంగా అసలు నా చిన్నప్పుడు తినేదాన్ని అండి, తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా చేయడం. సింపుల్గా చేస్తానండి, వంకాయ అయితే వంకాయ ఒక కట్ చేసేసుకొని పోపు వేసేసుకొని అందులో యాడ్ చేసి కరివేపాకు పసుపు ఉప్పు కారం అంత ఏ మసాలా యాడ్ చేయండి. వంకాయ ఒక 3-4 మినిట్స్ లోనే మనం కర్రీ రెడీ అయిపోయిందండి. వంకాయ ఫ్రై వంకాయలు బాగా మిక్స్ చేసేసుకొని పైన కొత్తిమీర చేసుకుంటే వంకాయ ఫ్రై రెడీ. నా పప్పు కూడా రెడీ అయిపోవచ్చింది, పప్పు కూడా బాయిల్ అయిపోయింది. పప్ప రైస్ కూడా పెట్టుకోవాలి, ఒకటి తింటున్న తర్వాత ఒకటి అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. అసలు నైట్ అయిందంటే కదా క్యాండిల్ సెలవు ఇచ్చేసేసి ఇంకా వేసి మళ్ళీ క్రాకర్స్ కాల్చుకునేవాళ్ళం అనమాట. ఆ క్రాకర్స్ కాల్చుకుంటుంటే సౌండ్ వచ్చిందంటే చెవులు కట్టి మూసేసుకుంటాం. ఇప్పుడు కూడా మూసుకుంటాను అనుకోండి రెగ్యులర్ విషయం. అప్పుడు మేము ఉండే దగ్గర అయితే 3-4 డేస్ అయిందండి కంటిన్యూ కాలుస్తూనే ఉండాలి పాసులన్నీ. రైస్ కూడా అయితే వచ్చింది, కుండలో రైస్ చాలా బాగుంటుందండి. ఇక్కడ పప్పు కూడా ఉప్పు దుడ్డు వేసేసి వేస్తున్నాను. పప్పు నా వంట అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేరే ఇంట్లో చుట్టుకెళ్ళాలి. ఏంటంటే క్యాండిల్స్ నేను సారీ అండి, దీపాలు నేను పూజ పసుపు కుంకుమతోటి నేను డెకరేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వంటలు చూపిస్తుంది అంతా రెడీ అయిపోయింది. కింద పప్పు ఒకదానిపైన ఒకకుండా పైన ఒకటి ఎక్కించానమాట. భలే ఉంది కదా చూడడానికి. కింద రైస్ పైన వంకాయ ఫ్రై పులిహోర పక్కన పెట్టారు. ఇంకా మా పిల్లలకి చెప్తానమాట, చిన్నప్పుడు గడపలు పూజించుకునే వాళ్ళం కదా మనము పసుపు కుంకుమతోటే. అదేవిధంగా నేను మా పిల్లలకు చెప్పాను ఈ విధంగా పూజించుకుంటే చాలా బాగుంటుంది అని అంటే వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇట్లాంటి విషయాలు అంటే మన సాంప్రదాయాలు మనం పంచుకోకూడదండి. మన సాంప్రదాయాల ప్రకారంగా అంటే పసుపు కుంకుమ ఎంత మంచిది అని చెప్పేసి వాటి యొక్క చిత్ర చెప్తూ పిల్లలకి నేను వాళ్ళ చేతనే డెకరేట్ చేయించానండి. వాళ్ళు కొన్ని చేశారు, నేను కూడా కొన్ని చేశాను. ఈ విధంగా అప్లై చేశాను అనమాట. అప్లై చేస్తే మనం ఎన్ని కలర్స్ ఎన్ని అంటే కదా బయట మార్కెట్లో కొన్ని కలర్స్ వేసి మనం డెకరేట్ చేసే దానికన్నా ఈ విధంగా డెకరేట్ చేసి పెట్టామంటే కదా మనసు చాలా సంతృప్తిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, అందంగా కూడా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఎంతమంది ట్రై చేస్తారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగానే డెకరేట్ చేసి పెట్టానండి, చాలా అందంగా అనిపించింది. తర్వాత నేను బయట వెలిగించినప్పుడు మనం చూపిస్తూ ఉంటానండి ఆ దీపక కాంతిలో. ఇట్లా మనం ఇయర్ పడితేనే కూడా పొట్టు పెట్టుకోవచ్చు, లేకపోతే చేతులు పెట్టుకోవచ్చు అండి. ఇది ఇయర్ పడితే చూపిస్తున్నాను. నేనైతే చేతులు పెట్టేసాను మిగతా అండి, పట్టంపట్ట అయిపోతాయన్నమాట. చూడండి ఎంత బాగుందో, పసుపు మీద రెడ్ కలర్ కుంకుమ తొట్టి చేశానమాట. ఈ విధంగా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ అన్నీ అడుగుతున్నారనమాట, అమ్మ చిన్నప్పుడు ఎలా ఉన్నది, మీ చిన్నప్పుడు ఎలా ఉన్నది అని చెప్పేసి. పిల్లలు అన్నీ రెడీ అయిపోయి ఇంట్లో పెట్టేసేసి ఇంట్లో పెట్టానండి. ఆ పసుపు కుంకుమ అడుగుతుంది కదా, ఇది నాకు వంటంతా అయిపోయిన తర్వాత నేను చేశాను అనమాట. యాక్చువల్గా
వెళ్ళామో చూసేయండి. ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నాయో ప్రభుత్వం. పిల్లలు అడుగుతున్నారనమాట, అమ్మ చిన్న పుట్టిన తిరుగులు ప్రభుత్వం అంటారా అని చెప్పేసి. ఇప్పుడు రెడీ అయిపోయేసి వెళ్తున్నాం వాళ్ళకి. బయటకు వెళ్తే సేఫ్టీ పర్సన్స్ శానిటైజర్ అనమాట, మా చిన్నమ్మ చూపిస్తుంది శానిటైజర్, మా శానిటైజర్ పోసుకో అని చెప్పేసి. తప్పదు కదా, ఎన్ని రోజుల్లో ప్రసాదాలు మనం పోసుకోవడం చేతులు పోసుకుందాం, మన సేఫ్టీ కదా మనకు ముఖ్యము అమ్మవారు. మార్కెట్ అండి, మార్కెట్ ఈరోజు కూడా కూరగాయలు పెట్టారు. యాక్చువల్గా ట్యూస్డే ఉంటుంది మార్కెట్, కానీ ఇక్కడ దివాళీ రోజు కూరగాయలు అన్ని పెట్టారు. ఇప్పుడు నాకు కొన్ని ఐటమ్స్ కొనేవి ఉన్నాయని చెప్పిన తర్వాత వాటి కోసం వెళ్తున్నాను. ఒక ఇళ్ళతో పాటు వెళ్తున్నాను, ఎప్పుడో ఇంట్లో ఉంటుంది పిల్లలు. ఈరోజు చాలా రష్గా ఉంది మార్కెట్ అనిపించింది, మా టైంలో రష్లో ఎందుకు వచ్చాను అని చెప్పేసి. కానీ వాళ్ళు కూడా కొన్ని కొనాలి అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఇక్కడ అరటాకుల భోజనం అని చెప్పాను కదా, ఇక్కడ అరటాకులు అమ్ముతున్నారండి. ఇవి హైదరాబాద్లో దొరకడం చాలా కష్టం అనమాట. ఇవి ఇక్కడ అంటే మా వారు పనిచేసే దగ్గర చాలా దొరుకుతాయి. ఇవి ఉన్నాయంటే నేను అసలు అరటాకులు సంతృప్తిగా పోయింది చేయొచ్చు. అవి కూడా కొనేసుకున్నాను, తర్వాత ఇంకొన్ని కూరగాయలు కొన్నది. నాకైతే నిజంగా ఏంటో కానీ నాకు చెప్పను, చేదస్తామంటారో ఇంకేమంటారో తెలియదు. కానీ నాకు అన్ని పూర్వకాల పద్ధతులు అలాంటివి నాకు చాలా ఇష్టం అండి. పూర్వకాలం వాడేటివి మా వారైతే ఒక్కటే నవ్వుతున్నారు, అయ్యో బాబో అనుకుంది ఇదేంటే ఈ కాలంలో ఇలా వాడుతున్నావు అని చెప్పేసి. పర్లేదు, ఎంతమంది ఏమనుకున్నా కూడా పర్లేదు నాకు, నేను అదే వాడాలి అని చెప్పేసి. కొన్ని కొన్ని ఐటమ్స్ నేను తీసుకెళ్ళడం మీకు నవ్వుతారు చూడండి, నేను చెప్తూ ఉంటే. ఇక్కడ టమాటోస్ తీసుకున్నాను, టమాటోస్ కిలో 10 రూపాయలు చీప్ అనమాట, చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. ఇక్కడ తీసుకుంటే అలా షూట్ చేస్తుంది కొనుక్కుంటాను నాకు. నేను చిన్న ప్రేమలు తీసుకున్నాను, రెండు పెద్ద ప్రేమలు కావాలన్నమాట. అందుకోసం ఈమె దగ్గర నేను ఎప్పుడు కొండలు తీసుకుంటూ ఉంటాను. చాలా తక్కువ రేట్ అండి, చాలా బాగున్నాయి క్వాలిటీ. నన్ను అయితే అది బాగానే గుర్తుపడుతుంది, ఏం కావాలమ్మా ఏం కావాలమ్మా అని అడుగుతుంటుంది. ఇక్కడ ఈ కుండల్లో ఈరోజు పొంగల్ దివాళీ రోజు ఏదో పొంగల్ చేస్తారంట అండి. సంక్రాంతి చేస్తారంటే దివాళీకి చేస్తారంట, అందుకోసం అండి కొంచెం ఫుల్ గిరాకీ ఉందన్నమాట. చాలా చాలా ఉంటాయి. నేను ఇప్పుడు వంటకు చేసే మొత్తం కుండ నా దగ్గరే ఉన్నాను. ఫోన్ అండి, మా వారు కొత్త ఫోన్ కొనిస్తారేమో అనుకున్నాను, కానీ ఉన్న పాత ఫోన్కే కొత్త స్క్రీన్ ఇచ్చారనమాట. టెంపర్డ్ గ్లాస్ అంటే దాన్ని ఇచ్చారు, అందుకోసం ఇక్కడైతే నాకు నచ్చింది అనుకుంటే ఇక్కడ ఎలాగో నాకు చాలా బాగా నచ్చింది. మా వారు తీసుకుంటామా అని అడిగారు, కానీ నేను ఇంకా వారు తీసుకుంటామని చెప్పి సాల్వ్ చేశాను. ఇక్కడ టెంపర్డ్ గ్లాస్ ఏం చేస్తూ ఉంటారు ఆ రోజంతా అనమాట. ఇది బిజీ 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 ఆ రోజు, త్వర త్వరగా వంట చేసేసుకొని త్వర త్వరగా బయటపడేసి అన్నీ త్వర త్వరగా అయిపోయాయి, కానీ అనుకున్న టైంలో అయిపోయాయి. ఫోన్ మార్చాలి అనుకుంటున్నానండి, ఫోన్ మార్చాలి. ఇక్కడ 2 ఫోన్లు ఉన్నాయి, ఒకటి మా వారి పాత ఫోన్, మా వారి కొత్త ఫోన్ వచ్చింది, నాకైతే రాలేదు. చాలా మంది అనుకుంటున్నాము ఈ కరోనా టైం ముందు నుంచి ఆ టెంపర్డ్ గ్లాస్ పడిపోయిందండి. వెళ్ళాలంటే భయం, ఎక్కడికి వెళ్ళాలన్నా భయం, కానీ ఏం చేద్దాం, ఏదో ఒక రోజు మార్చాలి కదా అన్నట్టు ఒక ధైర్యం చేసేసి ఈరోజు అన్ని పనులు చేసుకోవద్దాం పదా అని చెప్పేసి బయటపడ్డాము. ఒకదాని తర్వాత ఇక్కడ చూడండి, అవుతారా మీరు నమ్మకండి, ఇక్కడ చాటలు కొంటున్నా. నా దగ్గర ఒక చాట ఉంది, కానీ అది హైదరాబాద్లో వదిలేసి వచ్చాను ఇక్కడ నేను. ఇక్కడంటే చాట లేదు, చాలా అవస్థగా ఉంది. అందుకోసం ఒక చాట కొనుక్కున్న గుచ్చి చాట భలే ఉంది. ఇది 100 రూపీస్ తీసుకున్నారు, అయినా పర్లేదండి. ఇది ఉంటుంది కదా, నాకైతే అనిపిస్తుంది చేతి పనులు చేసేవాళ్ళు అంటే కుమ్మర్ల దగ్గర కానీ, ఇట్లాంటి కుండ బుట్టలు అల్లే వాళ్ళ దగ్గర కానీ మనము వేరే ఆడకూడదు. తర్వాత వచ్చేసాం ఇంటికి, ఇంకా వచ్చేసి ఇక్కడ పాపడ్స్ ఫ్రై చేస్తున్నానండి. పాపడ్స్ అయితే ముందు ఫ్రై చేయలేదు, మెత్తగా అయిపోతాయి అని చెప్పేసి వచ్చి రాగానే ఫ్రెష్ అయిపోయేసి పాపడ్స్ ఫ్రై చేసేసి వడియాలంటే కదా ఇవి, బయట పండుగనండి.
తర్వాత ఈ మజ్జిగ మిరపకాయలు చల్ల మిరపకాయలు అంటే కదా అవి అవి పప్పులోకి రసంలోకి అయితే సూపర్ ఉంటాయి. మా చిన్నపాప కూడా చూసింది ఎంత కారం ఉన్నా కూడా అవి ఫ్రై చేసేసాను. చేసేసి సర్వ్ చేయాలి. తినేటప్పుడు అయితే ఎంత బాగుందండి కృషి అంతంగా అసలు ఇండుల్లి పాదీలా కూర్చోందంటే ఎంత బాగుందో అనిపించింది. ఇవి నేను ఫ్రై చేస్తుంటే గబ్బలు అంటాను కదా మేమైతే బొమ్మలు అంటాం కదండి చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో గబ్బలు అంటాం వీటిని. ఇవి ఫ్రై చేస్తుంటే మీ పెద్దమ్మ అంటుంది మమ్మీ ఇవి ఓన్లీ ఇండియాలోనే దొరుకుతాయి మమ్మీ ఇంత మంచి క్వాలిటీ ఇంత మంచి టేస్టీ ఫుడ్ అని చెప్పేసి అంటుంది అనమాట. అందుకు నవ్వుతున్నాను కదా అమ్మాయితే చూస్తూ. ఇంకా ఇవి బుడం బుడ్డలు అని చెప్పేసి ఇంకొన్నండి అవి కూడా ఫ్రై చేస్తున్నాయి. అవి కూడా పప్పులకు చాలా బాగుంటాయి. అవి ఎలా ప్రిపేర్ చేస్తారనేది నేను వీడియో షూట్ చేసి పెట్టాను కానీ ఇంకా అప్రూవ్ చేయలేదు చేస్తాను. ఇక్కడ చూడండి తీసుకుంటాను దానితో ఒక టమాటో పికిల్ పెట్టారనమాట. ఆ పికిల్ పచ్చ చేయలేదు ఎందుకు అని చెప్పేసి పచ్చడి ఎందుకు ఇక్కడ మా పిల్లలకి నేను వడ్డిస్తున్నాను. వారి చర్చ వచ్చినట్టు ఈలోపు నేను వీళ్ళకి వడ్డించేసాను. మా వారు వచ్చిన తర్వాత ఇంకా అంత కూర్చొని తినేస్తాను. భలే ఉంది కదా చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది అన్నట్టుంది. ఫ్రెండ్స్ మీలో ఎంతమంది కరెక్ట్గా భోజనాలు అంటే ఇష్టము ఇంత ఫెస్టివల్ రోజు ఇలా అన్నీ చేసుకోండి అన్ని రకాలు సత్కుటుంబ సపరివారంగా తినడం ఎంతమందికి ఇష్టం. స్వీట్ కూడా ఉందండి స్వీట్ పచ్చడాలు ఉన్నాయి అలాగే మైసూర్ కూడా ఉందండి అది కూడా భోజనం మాత్రం అది తింటాం లేదు మమ్మీ అని చెప్తుంటే ఆ చిన్న అమ్మాయి అది పెట్టి మమ్మీ ఇది పెట్టి మమ్మీ అంటుంది అన్నమాట. నాకైతే ఇట్లా అంటే సీన్ చూడాలని చెప్పేసి అంత ఆశ. కలర్ఫుల్గా ఉందన్నమాట మనసు హాయిగా ఉందండి. దివాళీ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశానమాట. నేను మొత్తం మీకు కూడా షేర్ చేద్దాం షేర్ చేస్తాను. ఇంకా నైట్ అనమాట అందరం తినేసి కొంచెం డ్రెస్ తీసుకున్నాం తర్వాత నైట్ నైట్ దీపాలయం నా దగ్గర ముక్కు పొడి కానీ చాప్స్టిక్ కానీ ఏమీ లేవండి. నేను అందుకోసం పూలతో ఈ విధంగా చిన్నగా డెకరేట్ చేసి నేను దీపాలయం ఇస్తూ ఉన్నాను. భలే అందంగా అనిపించాయి దీపక కాంతిలో చీకటి అంత మాయమైపోతుంది కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందరి జీవితాల్లోనూ చీకటి అనేది లేకుండా వెతుకు ఉంటామని చెప్పేసి దీవాళీ మనస్ఫూర్తిగా కానీ ఎంత దీపావళి ఎంత ఎంజాయ్ చేస్తామనంటే అంత డేంజరస్ ఫెస్టివల్ కూడా. దీపాల వెలుగుల్లో పట్టుకుంటుకునే ఛాన్స్ ఉంది పట్టుకుంటుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే కేర్ఫుల్గా ఉండాలి ఉండాలి ఖచ్చితంగా. ఇదన్నమాట ఎంత పెద్ద ఆపై తప్పిందో అని చెప్పేసి అనిపించిందండి. మా పిల్లలు కిందకు వెళ్ళారనమాట. వెళ్తేనో వాళ్ళ సైడ్ ఏం చూస్తున్నారు పెద్ద తేలండి అంత తేలడం పైనుంచి చూస్తున్నారనమాట. వచ్చేసిందండి బాబోయ్ అసలు జస్ట్ మిస్ వాళ్ళకు వాళ్ళు ఇటు పక్కకు వచ్చేసారు అది వచ్చేసింది. నేను కేకల మీద కేకలు వేస్తున్నాను ఎంత అనిపించిందో. ఇదండి వాళ్ళ వీడియో మీకు అందరికీ నచ్చినట్టు